మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ రేవంత్ ఘాటుగా స్పందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కమిటీకి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదని హితవు పలికారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పశు కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసుకడం అలవాటైపోయింది. అందుకే తనను పిసుకుతాను అంటున్నాడని రేవంత్ ఎద్దేవా చేశాడు. చిన్ననాటి నుంచి ఆయనకు పేడ పిసుకడం అలవాటుగా ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. పాన్ పరాగులు నమ్మిలే వ్యక్తి తనపై మాట్లాడటం సరికాదని, మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎందుకంటే దున్నపోతులు అని రాసింది కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోతు అనుకుంటున్నాడేమో. బెండ బిస్కే అలవాటుతోని ఆయన బిస్కుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన బిస్కుడు సంగతి దేవుడు. ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటిపండ్ల బండి దగ్గర మేక నమ్మిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమ్మిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుందో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుంటారు చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు తీసుకున్నట్టు అనుకుంటున్నాను, రేవంత్ రెడ్డిని తీసుకోవడం అనుకుంటున్నాను. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మూసిన ఈ స్థాయికి రాలేదు. శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెన్న బిస్కే అలవాటు ఉంది. ఎందుకంటే దున్నపోతులను రాసింది కాబట్టి.